హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూస్తున్న వరి రకం MTU 1271. ఈ వరి విత్తనాన్ని పశ్చిమ గోదావరి జిల్లా మారిటేరు వ్యవసాయ పరిశోధన క్షేత్రం నుంచి ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. సుమారు ఇప్పుడు ఇది 2 నెలల వయసున్న వరి విత్తనం. దమ్ములో మాత్రం 50 కేజీల 20 రోజుల కొలుగోలు చేశాము. ఇప్పటివరకు ఎలాంటి యూరియా కానీ పురుగు మందులు కానీ స్ప్రే చేయలేదు. వరి చాలా ఆరోగ్యంగా అంటే చాలా ఆరోగ్యంగా ఉంది. రైతులు ఇలాంటి వరి వంగడాలను సాగు చేయటం వల్ల ఖర్చులు తగ్గుతాయి, పెట్టుబడులు తగ్గటం వల్ల దిగుబడి పెరుగుతుంది. చూడండి, ఒక వరి విత్తనానికి వచ్చేసి చాలా ఏపుగా దట్టంగా పెరిగింది. సుమారుగా ఒక పిలకలకు 1 గంటకు వచ్చేసి 25 నుంచి 35 మధ్య పిలకలు కావటం జరిగింది. ఒకసారి లెక్కేస్తే 1, 2, 3, 4, 7, 8, 9, 10, 11, 12, 15, 16, 17, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 పిలకలు ఉన్నాయండి. ఇది సాధారణంగా ప్రత్యేకంగా అంటే మనం ఒక దానిని పట్టుకున్నాము, స్పెషల్గా అంటూ ఏం లేదు. యావరేజ్గా ప్రతి ఒక్క కంకి గంట వచ్చేసి 25 పిలకలు ఖచ్చితంగా ఉంది. ఈ వరి విత్తనం ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటిసారి తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు తెలంగాణలో పశ్చిమ గోదావరి నుంచి ఇక్కడ ఎవరికి రిలీజ్ చేయలేదు. నేనే ప్రత్యేకంగా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ విత్తనం సాగు చేయడం జరిగింది. ఎకరానికి సుమారు 65 బస్తాలు దిగుబడి వస్తుందని చెప్పారు. ఈ వరి విత్తనం ఇలాగే ఉంటే రావచ్చు. ఈ దీని ప్రత్యేకత ఏంటంటే ఎత్తు బాగా పెరుగుతుంది, అయినా కానీ గాలిదమ్ములోకి పడిపోదు. చాలా ఏపుగా దట్టంగా బలంగా ఉంటుంది అన్నమాట కాండం అనేది. సో అందువల్ల ఇది పడిపోదు ఈ వరి వచ్చేసి. ఇది ఈ వరి ఇలాంటి వరి విత్తనాలు సాగు చేసుకోవడం వల్ల రైతులకు చాలా మేలు చేసుకుని ప్రయోజనకారిగా ఉంటుంది.